మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 26వ తేదీ ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన శ్రీ పంచమి శ్రీ పంచమినే వసంత పంచమి లేదా సరస్వతి పంచమి అని కూడా అంటారు ఈ రోజు ఇంట్లో పిల్లలు ఉన్న వారు పరపాటును కూడా ఈ పనులు చేయకండి ఏం చేయకూడదు అలానే అసలు ఈ రోజు ఏం చేస్తే ఆ సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుందో పూజా సమయాలు ఏంటో అక్షరాభ్యాస సమయం ఏంటో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారవుతారు మహా ప్రసిద్ధమైన పర్వదినం ఈ రోజు దేవతలు సైతం సరస్వతి దేవిని ఆరాధిస్తారు వసంత పంచమి ఎంతో పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమి రోజు వసంత పంచమిగా హిందువులు జరుపుకోవడం అనాదిగా వస్తుంది వసంత పంచమినే శ్రీ పంచమి లేదా సరస్వతి పంచమి అని కూడా అంటారు బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఈ రోజు సరస్వతి దేవి జన్మించిన రోజుగా హిందువులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సరస్వతి అనే శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం అని అర్థం ఈ రోజు ఎవరైతే సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జ్ఞానం చక్కని చదువు చదువు ద్వారా సంపద కీర్తి సంఘంలో మంచి పేరు వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు 5 సంవత్సరాల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఆ పిల్లలు చక్కని జ్ఞానంతో జ్ఞాపక శక్తితో చదువుల్లో రాణించేలా ఆ సరస్వతి దేవి దీవిస్తుంది అలాంటి పిల్లలు సంఘంలో మంచి పేరు తెచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడతారని ఉన్నత విద్యావంతులు అవుతారని ఈ రోజు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు అందువల్లే బాసరా ఆలయంలో ఈ పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఈ రోజు తల్లిదండ్రులు ఇక్కడకు వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు చేయిస్తారు ఈ రోజు దేవాలయాల్లోనే కాక ఇంట్లో స్కూల్స్ లో కాలేజీస్ లో సరస్వతి పూజ నిర్వహిస్తారు అదే విధంగా ఈ రోజు ఏదైనా కొత్త పని మొదలు పెడితే అది శుభం కలుగుతుంది సరస్వతి దేవి అనుగ్రహం కలగాలంటే ఈ రోజు ఎంతో పవిత్రమైంది ఈ రోజు శ్రీ పంచమిగా పిలవడానికి ఒక అర్థం ఉంది శ్రీ అంటే 3 శక్తుల సమ్మేళనం ఈ రోజు సరస్వతి దేవిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఈ రోజు ముఖ్యంగా సరస్వతి దేవికి తెల్లని పాలను నైవేద్యంగా సమర్పించాలి అంతేకాదు పాలతో చేసిన పొంగలి ఇలా తెలుపు వర్ణంలో ఉండే తీయటి పదార్థాలను అమ్మవారికి నివేదన చేస్తే అలాంటి ఇల్లు సకల విద్యలతో జ్ఞానంతో సంపదలతో తొలతూగుతుందని పురాణ వచనం ఈ రోజు సరస్వతి అమ్మవారిని తెలుపు రంగులో ఉండే పుష్పాలతో పూజించాలి అంటే సన్నజాజి మల్లె దేవగన్నేరు ఇలా తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే వారి ఇంట్లో జ్ఞానంతో పాటు సకల విద్యలు సకల సంపదలు వృద్ధి చెందుతాయని పురాణాల్లో వివరించటం జరిగింది అదే విధంగా ఈ రోజు వేకువజామునే నిద్రలేచి సరస్వతి దేవిని విధిపూర్వకంగా పూజించి తెల్లని దుస్తులు ధరిస్తే ఎంతో శుభం కలుగుతుంది ఈ రోజు సరస్వతి దేవి అమ్మవారికి అరటిపండును సమర్పిస్తే వారికి చక్కని జ్ఞానాన్ని సంపదను కలిగిస్తుంది అదే విధంగా ఈ రోజు అమ్మవారికి తేనె నివేదన చేస్తే వారికి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఋగ్వేదంలోను దేవీ భాగవతంలోను బ్రహ్మవైవర్త పురాణంలోను పద్మపురాణంలోను చదువుల తల్లి సరస్వతి దేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నింటికి అధిదేవత సరస్వతి దేవి సరస్వతీదేవి కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతంలో వివరించటం జరిగింది ఈ రోజు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవరు దొంగిలించబడని జ్ఞానం విద్యను మనకు ప్రసాదిస్తుంది సకల సంపదలకు నిలయం విద్య ఒక్క విద్య ఉంటే చాలు అతనికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్లే మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మన విద్యను దొంగిలించటం ఈ సృష్టిలో ఎవరితరం కాదు అదే సరస్వతీదేవి మనకు ప్రసాదించే గొప్ప వరం పూర్వం ఈ రోజు కొత్తగా మన ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఇంట్లో సరస్వతీదేవికి నివేదించి నవాన్నమును భుజించేవారు సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి అమ్మవారి మూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు
బ్రహ్మవైవర్త పురాణంలో సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా చెప్పటం జరిగింది. హింస ద్వారా మనం సాధించగలిగేది ఏమీ లేదని, జ్ఞానం ద్వారా దేన్నైనా జయించవచ్చని, మంచి ఆలోచన జ్ఞానంతో ఎలాంటి విజయాలనైనా సాధించవచ్చని, అన్నింటికీ మూలం విజయాని అమ్మవారి మూర్తి ద్వారా మనం గ్రహించగలగాలి. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ మంత్రాన్ని ఒక్కసారి చదివినా చాలు, సరస్వతీదేవి వారికి జ్ఞానాన్ని సంపదలను సకల శుభాలను కలిగిస్తుంది. యాకుందేందు తుషారహార దవలా యాశుభ్ర వస్త్రాన్విత యావీన వరదండ మండితకరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విధేవై సదా పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. అదేవిధంగా ఈరోజు ఓం శ్రీం హ్రీం క్లీం మహా సరస్వతై నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపించటం వల్ల ఆ సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అలానే ఈరోజు స్నానం చేసే సమయంలో 4 ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే అంతులేని జ్ఞానాన్ని పొందుతారు, మానసిక ధైర్యాన్ని పొందుతారు, దేనినైనా సాధించే శక్తి వస్తుంది, మీ శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అష్టదరిద్రాలు ఆ నీటి ద్వారా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించటానికి వసంత పంచమి శుభముహూర్తం గురించి తెలుసుకుందాం. ఈసారి మాఘశుద్ధ పంచమి తిథి అనేది జనవరి 25వ తేదీ మధ్యాహ్నం 12:34 ప్రారంభమై జనవరి 26వ తేదీ ఉదయం 10:28 వరకు పంచమి తిథి ఉంది. వసంత పంచమి లేదా శ్రీ పంచమి నిర్ణయం ఎలా ఉంటుందంటే, వసంత పంచమి లేదా శ్రీ పంచమికి పూర్వాహన కాలం ఎంతో ముఖ్యమైంది. పూర్వాహన కాలం అంటే ఉదయం సూర్యోదయం మరియు మధ్యాహ్నానికి మధ్య ఉన్న కాలాన్ని పూర్వాహన కాలం అంటారు. అంటే పంచమి తిథి అనేది సూర్యోదయంతో ఉండి మధ్యాహ్నం వరకు ఉన్న కాలాన్ని శ్రీ పంచమిగా జరుపుకోవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక జనవరి 26వ తేదీ సూర్యోదయం సమయంలో పంచమి తిథి ఉంది. ఏ రోజైతే సూర్యోదయం సమయంలో పంచమి తిథి ఉంటుందో ఆ రోజంతా ఆ తిథిగానే భావిస్తారు. జనవరి 26వ తేదీ ఉదయం 10:28 పంచమి తిథి అయిపోతున్నా కూడా ఈసారి వసంత పంచమి లేదా శ్రీ పంచమి శుభముహూర్తం వచ్చి సూర్యోదయంతో మొదలై అంటే ఉదయం 6:39 ప్రారంభమై మధ్యాహ్నం 12:20 మధ్య కాలాన్ని శ్రీ పంచమి శుభకాలంగా పరిగణిస్తారు. ఈ కాలాన్నే పూర్వాహన కాలం అంటారు. ఇక వసంత పంచమి రోజు సరస్వతి పూజ చేయటానికి ప్రత్యేకమైన సమయం లేనప్పటికీ పంచమి తిథి ప్రబలంగా ఉన్నప్పుడే పూజ ఖచ్చితంగా చేయాలి. శ్రీ పంచమి రోజు చాలాసార్లు పంచమి తిథి రోజంతా ప్రబలంగా ఉండదు కాబట్టి పంచమి తిథిలో సరస్వతీ పూజ చేయటం చాలా ముఖ్యమైంది. కాబట్టి మీరు ఈసారి జనవరి 26వ తేదీ ఉదయం 6:39 నుండి పంచమి తిథి ఉన్న 10:28 చేయటం వల్ల 100% పూజా ఫలితం కలుగుతుంది. కుదరకపోతే మధ్యాహ్నం 12:20 చేసుకుంటే మంచిది. వసంత పంచమి మధ్యాహ్న కాలం 12:20 కాబట్టి శ్రీ పంచమికి మరియు పూర్వాహన కాలానికి మధ్య సంబంధం ఇదే. పంచమి తిథి ప్రబలంగా ఉన్నప్పుడు పూర్వాహన కాల సమయంలో సరస్వతి పూజా సమయాన్ని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ పూర్వాహన కాలం సూర్యోదయం మరియు మధ్యాహ్నం మధ్య వస్తుంది. ఇది మన భారతదేశంలోని పాఠశాలలు మరియు కళాశాలలతో సహా చాలామంది ప్రజలు సరస్వతి పూజ చేసే సమయం ఇదే. కాబట్టి ఈసారి జనవరి 26వ తేదీ చెప్పిన సమయంలో మీ ఇంట్లో తప్పక పూజ చేసి ఆ చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు పూర్తిగా పొందండి. ఈరోజు ఇంట్లో పిల్లలు ఉన్నవారు మీతో పాటు పిల్లల్ని సూర్యోదయానికంటే ముందే నిద్రలేపి చక్కగా రెడీ చేసి చెప్పిన పూజా సమయంలో సరస్వతి అమ్మవారి పూజ చేయాలి. పిల్లల యొక్క పుస్తకాలు అమ్మవారి ముందు పెట్టి పిల్లల చేత పూజ చేయించాలి. ఇలా చేస్తే ఆ చదువుల తల్లి సరస్వతీమాత దీవెనలు పిల్లలకు అంది వారు జీవితంలో తిరుగులేని విధంగా స్థిరపడతారు. సకల విద్యలను ఐశ్వర్యాలను సరస్వతీమాత అందిస్తుంది. అంతేకాని ఈరోజు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సరస్వతి అమ్మవారిని పూజించాలి. అలా లేవకుండా బద్ధకంగా పనుకుంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం లభించదు.
అలానే ఈ రోజు మీ ఇంట్లో సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి అంతే కాని మాంసాహారాన్ని ఇంట్లోకి రానివ్వకూడదు ఎందుకంటే సరస్వతి మాత శాంతమూర్తి ఆమెకు హింస నచ్చదు జంతువులను హింసించటం వాటిని తినటం అమ్మవారు ఇష్టపడరు కాబట్టి ఈ రోజు సరస్వతి అమ్మవారిని పూజించే రోజు కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇంట్లో మాంసాహారాన్ని రానివ్వకండి అలానే బయట కూడా తినకండి ఇలా పొరపాటున చేస్తే వారికి శాశ్వతంగా సరస్వతి అమ్మవారి కరుణ పోతుంది ఈ రోజు మీ పిల్లల చేత ఏం చేయించకపోయినా సరే కనీసం ఈ ఒకటి చేయించండి సూర్యోదయానికంటే ముందే లేపి స్నానం చేయించి శుభ్రమైన బట్టలు కట్టుకొని తెల్ల పువ్వులను అమ్మవారికి సమర్పిస్తూ సరస్వతి అమ్మవారి అష్టాక్షరి మంత్రం అంటే ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహ అనే ఈ అష్టాక్షరి మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే చాలు వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలానే సరస్వతి అమ్మవారి చిత్రపటం దగ్గర మీ పిల్లలతో ఈ రోజు మూడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించేలా చేయండి ఇలా చేస్తే మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చేలా సరస్వతి అమ్మవారు దీవిస్తారు అలానే ఈ రోజు ఎవరైనా సరే అసత్యం పలకకూడదు పరులను నిందించకూడదు తగాదాల జోలికి వెళ్ళకూడదు ప్రశాంతమైన మనసుతో అమ్మవారి మూర్తిని మనసులో నిలుపుకొని అమ్మవారి అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి అమ్మవారి కరుణ అనుగ్రహం కలిగి వారి జీవితంలో ఎదురే ఉండదు ఈ రోజు అసత్యమాడితే అమ్మవారు ఆగ్రహిస్తారు అలాంటి వారికి అష్ట దరిద్రాలు కలుగుతాయి దీని గురించి స్కాంద పురాణంలో ఒక కథ ఉంది పూర్వం సుకేతనుడు అనే రాజు శత్రురాజులు దండయాత్ర చేయగా రాజ్యం మొత్తం కోల్పోయి భార్యతో అడవుల మార్గంలో తిరుగుతూ ఉంటాడు అలానే సుకేతన మహారాజుకు వ్యాధి వస్తుంది నడవటానికి కూడా అసక్తుడై భార్య సుదేవి విలపిస్తుంటే అప్పుడు అక్కడకు వచ్చిన అంగీరస మహర్షి ఆమెకు చెప్పిన వ్రతమే ఈ సరస్వతి వ్రతం ఈ వ్రతం వల్ల సుదేవి గర్భవతి అయి కుమారుడు కలుగుతాడు ఆ కుమారుడు అంగీరస మహర్షి చెప్పినట్లు చేసి సరస్వతీమాత అనుగ్రహం పొంది సకల విద్యా పారంగతుడై యవ్వనంలో తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యాన్ని ఆక్రమించిన రాజులతో యుద్ధం చేసి విజయం సాధిస్తాడు ఆపై తల్లిదండ్రులతో కలిసి రాజధానికి చేరినట్లు సరస్వతి వ్రతకథ చెప్తుంది ఈ కథ స్కాంద పురాణంలోనిది ఈ కథను బట్టి సరస్వతీదేవి ఒక్క చదువునే కాక కోరిన వారికి కోరిన కోరికలు తీర్చగలిగే తల్లి అని అర్థమవుతుంది కాబట్టి ఈరోజు సాత్విక ఆహారం తీసుకోవాలి అసత్యం మాట్లాడకూడదు తగాదాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి చెడ్డ పనులు ఈరోజు చేసినా దాని తీవ్ర పరిణామాలు రాబోయే రోజుల్లో ఎదుర్కొంటారు ఆ చల్లని తల్లి సరస్వతీదేవిని ఈరోజు పూజించిన వారి ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఆ ఇంట్లో వారికి సకల విద్యలు అష్టైశ్వర్యాలు కలిగేలా దీవిస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన వసంత పంచమి లేదా శ్రీ పంచమి లేదా సరస్వతి పంచమి రోజు సరస్వతీదేవిని ప్రతి ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆరాధించటం వల్ల విశేషమైన ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి మీ ఇంట్లో మూడు లేదా ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉంటే ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారు జీవితంలో చక్కగా స్థిరపడేలా ఆ సరస్వతీదేవి దీవిస్తుంది ఉదయం వేళల్లో మాఘశుద్ధ పంచమి రోజు విద్యారంభం చేస్తే చాలా మంచిది శ్రీదేవి భాగవతం ప్రకారం ప్రాచీన కాలంలో శ్రీ పంచమికి ఎంతో ప్రాధాన్యముండేదని గ్రహించవచ్చు ఓం శ్రీం ఐం సరస్వత్యై స్వాహ అనే సరస్వతి అష్టాక్షరి మంత్రాన్ని జపించాలని ఈ మంత్రం చదువులకు కల్పవృక్షమని పేర్కొనింది ఈ మంత్రాన్ని మొదట శ్రీమన్నారాయణుడు వాల్మీకి మహర్షికి చెప్పాడని తరువాత భృగువు శుకునికి ఆస్తికుడు జరత్కారువుకు విభండాకుడు వృషశృంగునికి సూర్యుడు యాజ్ఞవల్క్యునికి శేషుడు పానీకి ఇలా ఎందరెందరో మహాత్ములు ఎందరికో ఈ సరస్వతి కవచాన్ని ఉపదేశించారు కవితాశక్తి వాక్శక్తి బుద్ధిశక్తి మొదలగు మహాశక్తులు సరస్వతీదేవి కృప వల్ల సిద్ధిస్తాయి.